బతుకమ్మ దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు కరీంనగర్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లలో రోడ్డు మరమ్మత్తు పనులు, వీధి దీపాలు, ఇతర అన్ని సౌకర్యాల కల్పనకు 50 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. కరీంనగర్ కోతిరాంపూర్ గిద్దపెరుమాండ్ల స్వామి దేవస్థాన ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి మేయర్ సునీల్రావు హాజరై మాట్లాడారు. ప్రాచీన గిద్దపెరుమాండ్ల స్వామి దేవస్థానానికి ఎక్కువ మంది భక్తులు వస్తారని, దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయని గుర్తు చేశారు. ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖతో పాటు మున్సిపల్ పరంగానూ కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక్కడి భక్తులకు సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు మున్సిపల్ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 50 లక్షల రూపాయల పనులకు టెండర్లు పిలిచామన్నారు. అన్ని డివిజన్లలో బతుకమ్మ వేడుకలు జరుపుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ల మరమ్మత్తు పనులు, వీధి లైట్లు, నిమజ్జన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలర్ సత్తన్న, కార్పొరేటర్లు మర్రి భావన సతీష్, లెక్కల స్వప్న, టీఆర్ఎస్ నాయకులు ఆకుల నర్సయ్య, వేణుగోపాల్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో ఎంతో ప్రాచీనమైనది, ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి గిద్దపెరుమాండ్ల స్వామి ఆలయంలో మరి దసరా సందర్భంగా పెద్ద ఎత్తున మరి భక్తులు కానీ ప్రజలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ గత 6-7 మాసాలుగా ఆలయాలకు మరి సరిగా భక్తులు రాక COVID-19 వల్ల మరి కొంత చిత్తాచెదారం ఉందని వారు మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు గౌరవ కార్పొరేటర్ మరి భావన గారు, అదేవిధంగా కార్పొరేటర్ లెక్కల స్వప్న గారు, అదేవిధంగా కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసయ్య గారు, మరి వీరందరి కలిసి మరి గిద్దపెరుమాండ్ల స్వామి ఆలయ చైర్మన్ కలర్ సత్తన్న గారు, అదేవిధంగా ధర్మకర్తలు లెక్కల వేణుగోపాల్ గారు, మరి ఇతర పెద్దలు రఘురామ్ గారు, స్థానిక నాయకులు ఇతరందరం కూడా కలిసి, రవినాయక్ గారు అందరం కూడా కలిసి ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వామివారిని కూడా దర్శించుకోవడం జరిగింది. తప్పకుండా కూడా ఆలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా మరి ప్రజలకు భక్తులకు ఎంతో ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాల్సిన బాధ్యత మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా నగరపాలక సంస్థ కూడా బాధ్యత. కాబట్టి తప్పకుండా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని, బతుకమ్మ పండుగ దసరా ఉత్సవాలను పురస్కరించుకొని దాదాపుగా 50 లక్షల రూపాయలతోటి అనేక కార్యక్రమాలు బతుకమ్మ నిమజ్జనానికి సంబంధించి లైటింగ్ ఏర్పాటు చేసి, అలాగే ఈరోజు మేయర్ గారికి మా తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ గుడిలో ఉత్సవాలు, దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఏ ఆటంకం లేకుండా అన్ని కార్యక్రమం సక్రమంగా నిర్వహించడానికి మాకు టాయిలెట్స్ కానీ, ఈ గుడి ప్రాంగణంలో ఉన్న రోడ్స్ కానీ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నందువలన రిప్రజెంటేషన్ ఇచ్చాము. దానికి సానుకూలంగా స్పందించారు మేయర్ గారు. రేపటి నుంచి ఆ పనులన్నీ స్టార్ట్ చేస్తామని చెప్పిండ్రు. దానికి ధన్యవాదాలు.